हेलो एव्रीवन वेलकम टू आरके ट्यूटोरियल फ्रेंड्स ईनाटी जॉब न्यूज क्लास लो भागंगा तेलुगु राष्ट्राल वारिकी मरोक मंची नोटिफिकेशन अयिते रिलीज अयिंदंडी सो एवरैते निरुद्योगुलु उन्नारो वाळ्ळकि इदि ओक मंची अवकाशंगा चेप्पुकोवच्चु सो ई रोजे वच्चिनटुवंटि अपडेट इदि ई रोजे रिलीज अयिनटुवंटि ऑफिशियल नोटिफिकेशन सो इदोच्चेसि తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీజ్ అయ్యిందండి ఈ నోటిఫికేషన్ లో పోస్టులు ఏంటి అర్హత ఏంటి సాలరీ ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్ ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివర్ వరకు చూడండి సో వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి సో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే गवर्नमेंट ऑफ तेलंगाना नुंची पंचायती राज डिपार्टमेंट नुंची ई नोटिफिकेशन अयिते ई रोजे रिलीज अयिंदंडी सो मीरु चूस्तुन्नारु ऑफिशियल नोटिफिकेशन इदी डायरेक्ट रिक्रूटमेंट फॉर द पोस्ट ऑफ जूनियर पंचायती सेक्रेटरीज डायरेक्ट रिक्रूटमेंट प्रातिपदिकन ई नोटिफिकेशन अयिते भर्ती चेयडम जरुगुतुंदी सो इंदुलो पोस्ट्लु एंटी अनेदी मुंदुगा चूसेद्दामु जूनियर पंचायती सेक्रेटरी पोस्ट कु संबंधिंची రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి మరి చూసేద్దాం మస్ట్ హావ్ పాస్డ్ ఎ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ అయినా కానివ్వండి డిగ్రీ ఉంటే సరిపోతుంది సో అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి మస్ట్ బి ఎలిజిబుల్ అండర్ స్పోర్ట్స్ కోటా యాజ్ పర్ గైడ్ లైన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ నోటిఫికేషన్ సో ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఇందులో పోస్టులు అన్నీ కూడా స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్కి మాత్రమే సో గమనించాలి సో ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు మొత్తం ఖాళీలు వచ్చేసి 172 ఖాళీలు ఉన్నాయి కదా సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్సీ సర్వీస్ మెన్స్కి అయితే 3 ఇయర్స్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఎక్సీ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది సో ఇక ఫీ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ అప్లికేబుల్ టు ద ఫ్రెష్ క్యాండిడేట్స్ ఓన్లీ సో జనరల్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఫీ ఉంది అండ్ అలాగే బీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఉంది అంటే హూ కమ్స్ అండర్ క్రీమీ లేయర్ క్రింద వచ్చేటువంటి బీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి అలాగే పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 400 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ చూసినట్లయితే ద ఫీ మెన్షన్డ్ ఇన్ ద క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే డెబిట్ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీ అయితే పే చేసుకోవచ్చు ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇందులో ఏమేమో సబ్జెక్ట్స్ ఉంటాయి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో పేపర్1 పేపర్2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి సో ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే పేపర్1లో వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది మ్యాక్సిమం 100 మార్క్స్కే ఉంటుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35 ఇక తెలంగాణ పంచాయతీ అంటే పేపర్2లో వచ్చేసి తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉంటాయి ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100 ఉంటాయి మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 35 సో ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ అండ్ మహబూబ్ నగర్లో రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము సో ఆదిలాబాద్లో వచ్చేసి 6 ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలో 7 జగిత్యాలలో 5 జనగాంలో 4 ఉన్నాయి అలాగే జయశంకర్ భూపాలపల్లి అండ్ ములుగులో 6 ఉన్నాయి జోగులాంబ గద్వాల్లో 3 కామరెడ్డిలో 8 కరీంనగర్లో 4 ఖమ్మంలో 9 నెక్స్ట్ కుమరం భీమ్ ఆసిఫాబాద్లో 4 ఉన్నాయి మహబూబాబాద్లో 7 మహబూబ్ నగర్ అండ్ నారాయణపేటలో 10 ఉన్నాయి మంచిర్యాలలో 4 మెదక్లో 6 అలాగే నెక్స్ట్
నాగర్ కర్నూల్లో 6, నల్గొండలో 13, నిర్మల్లో 6, నిజామాబాద్లో 8, పెద్దపల్లిలో 3, రాజన్న సిరిసిల్లలో 3, రంగారెడ్డిలో 7, సంగారెడ్డిలో 8, సిద్దిపేటలో 6, సూర్యాపేటలో 6, వికారాబాద్లో 8, వనపర్తిలో 3, వరంగల్ రూరల్లో 5, వరంగల్ అర్బన్లో 1, యాదాద్రి భువనగిరిలో 6 ఖాళీలు. టోటల్గా 172 ఖాళీలు అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్. సో అప్లై ఏ విధంగా చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి epanchayat.telangana.gov.in. సో మీకు అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చూసుకోండి. ఇక అప్లికేషన్స్ డేట్ చూసినట్లయితే 18/9/2021 నుంచి 8/10/2021, అంటే అప్లికేషన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. అక్టోబరు 8వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది. సో క్లియర్గా చూసుకొని డేట్స్ గుర్తుపెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి. సో స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి, సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అనే ఇక్కడ ఒక రెడ్ లైన్ అనేది ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉంటుందో, సో నోటిఫికేషన్, ప్రెస్ నోటీ రెండు కూడా మనకి ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అని ఉంది కదా, దీనిపైన ఓపెన్ చేస్తే మనకి ఏదైతే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అండర్ స్పోర్ట్స్ కోటా కమెన్సీస్ ఆన్ 18 సెప్టెంబర్, అంటే రేపటి నుంచి మనకు అప్లై అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో రేపు మీరు ఇదే వెబ్సైట్ని ఓపెన్ చేసేసి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో రేపు నేను మళ్ళీ ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది. సో తప్పకుండా వాచ్ చేయండి. సో చూసారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వివరాలు కనుక, ఈ డీటెయిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.